దుగ్గరాజు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో పాటు యుగంధర్ రెడ్డి గారు, అదేవిధంగా పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా విక్రమ్ గారితో మాట్లాడదాం. విక్రమ్ గారు నమస్తే అండి. విక్రమ్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఓకేనా విక్రమ్ గారు? యా, మీ ఆడియో మ్యూట్లో ఉందండి. విక్రమ్ గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది. రైట్. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి, చెప్పండి. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. ఒకటి, ఈ రైల్వే ప్రమాదాలకు సంబంధించి ఎప్పుడో మనందరికి కూడా తెలుసు, 20 ఏళ్ల క్రితమే ఒక ఎక్స్ప్రెస్ని ఇంకో ఎక్స్ప్రెస్ ఎదురుగా రాకుండా కొత్త టెక్నాలజీని ఆవిష్కరించాము అని చెప్పి చెప్పిన ఆ రోజు మంత్రి, రైల్వే మంత్రి బండారు దత్తాత్రేయ గారే ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే నిజంగా ఇంత, అసలు 4 రైళ్ళు అండి, అంటే ఒక 2 అటు పక్క గూడ్స్, ఒక ఎక్స్ప్రెస్, మరో ఎక్స్ప్రెస్, 4 రైళ్ళు గుద్దుకొని ఈ రోజుల్లో కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు ఇటీవల కాలంలో ఈ తరహా రైలు ప్రమాదం అని అనేది. ఇది పూర్తిగా ఒక పొరపాటులాగే కనిపిస్తోంది, ఇది పూర్తిగా మానవ తప్పిదంలాగే కనిపిస్తోంది. ఏంటి, ఎలా చూడాలి? మానవ తప్పిదంతో పాటు సాంకేతిక లోపం కూడా ఉందేమో అనిపిస్తోందండి. లేకపోతే ఒక లేదా ఒక గూడ్స్, మనం తెలిసిన సమాచారం ప్రకారం ముందుగానే ఒక గూడ్స్ పట్టాలు తప్పి పడిపోయి ఉంది అన్నారు. సో ఆ విషయం వెంటనే రైల్వే శాఖ గుర్తించి వస్తున్నటువంటి రైళ్లకు ఎందుకు అంత చేయలేదు అనేటువంటిది ఒక విషయం. అంటే ఒకవేళ నిజంగా అది లూప్ లైన్లో కాకుండా మెయిన్ లైన్లో వెళ్తున్నప్పటికీ కూడా ఈ సమాచారం కనుక కోరమాండల్ ఎక్స్ప్రెస్ డ్రైవర్ కనుక ఉంటే అంత స్పీడ్లో వెళ్ళేవాడు కాదండి, తప్పనిసరిగా నియంత్రించుకొని ఉండేవాడు. ఎందుకంటే బయట అక్కడ ప్రమాదం జరిగి ఉంది, పట్టాలు తప్పిన గూడ్స్ ఉంది అని తెలిసినప్పుడు సాధారణంగా రైళ్లు, రెండో వైపు వెళ్తున్న రైళ్లు వేగం తగ్గించుకొని వెళ్ళటం అనేది జరుగుతుంది. సో అలాంటిది అసలు సమాచారమే లేదు, గూడ్స్ పట్టాలు తప్పి పడిపోయి ఉంది అనేటువంటి సమాచారమే లేకపోవడం రైల్వే వ్యవస్థాపరంగా లోపంగా కనిపిస్తుంది. రెండోది, మీరు చెప్పినటువంటి సాంకేతిక ఆ కవచ్ అనేటువంటి పథకం ఏదైతే ఉందో, ఎదురెదురుగా వస్తున్నటువంటి వాహనాలు ఢీకొనకుండా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. చాలా ముందుగానే దానికి ఆగిపోయేటువంటి అవకాశాన్ని కల్పించారు. అయితే ఇక్కడ మొత్తం మీద ఎదురెదురుగా జరగలేదు, ఒకే దిశలో వెళ్తున్నటువంటి ఒక పడిపోయి ఉన్నటువంటి గూడ్స్ని ఢీకొనడం, మరొక రైలు రావటం, ఇది తప్పనిసరిగా చాలా ఊహించని ఇటువంటి రైలు ప్రమాదం ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా ఎక్కడ నమోదు కానటువంటి ప్రమాదం. అంటే పూర్తిగా ఆ వివరాలు రాకుండా, పూర్తిగా ఏం జరిగింది అనేటువంటి విచారణ పూర్తి కాకుండా మనం ఒక నిర్ణయానికి రావడం కష్టమైనప్పటికీ కూడా తప్పనిసరిగా మానవ తప్పిదం ఉందనేటువంటిది. అంటే దీన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ ఉండవచ్చు. అంటే రైల్వే శాఖలో ఉద్యోగాలు నియామకాలు ఆపేయటం వల్ల ఇలా జరిగిందని అనొచ్చు, లేదా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు వ్యవస్థ అంతా కూడా, రైల్వే వ్యవస్థ నిర్లక్ష్యం చేసి దాన్ని ప్రైవేటీకరణ మీద దృష్టి పెట్టారు అని కూడా ప్రతిపక్షాలు ఆరోపించవచ్చు. అయితే వీటన్నిటికీ కూడా మధ్యలో ఎక్కడో అసలు కారణం ఎక్కడో ఉంటుందే త్వరలో బయటపడుతుంది. బట్ ఈ ప్రమాదం మాత్రం నివారించదగినటువంటి ప్రమాదం అయ్యుండి ప్రమాదంగా జరిగింది కాబట్టి ఎంతమంది ప్రాణాలు, అంటే 300 కుటుంబాలు ఇప్పుడు దాదాపుగా బాధితులు, కుటుంబాలు వాళ్ళతో పాటుగా 300 వారి బంధువులతో దాదాపు, అసలు అంటే అనధికారికంగా 500 మంది ఉండుంటారని అనధికారికంగా చెప్తున్నారు, అధికారికంగా కాదు. శ్రీనివాసరావు, మనం కంపార్ట్మెంట్ కి 72-75 సీట్లు ఉంటాయనుకుంటే, లేదా బెర్తులు ఉంటాయనుకుంటే, ఎన్ని కంపార్ట్మెంట్స్ దెబ్బతిని ఉంటే మీరు చెప్పే 1000 దాకా వెళ్తారు అనేటువంటి మనం లెక్క చూడవచ్చండి. ఒక 10 కంపార్ట్మెంట్ కనుక దెబ్బతిని ఉంటే, పునాదునకలై ఉంటే 750-800 మంది మరణించేటువంటి లేదా తీవ్రంగా గాయపడేటువంటి అవకాశం ఉంది. అని అలా చూసినప్పటికీ కూడా షాక్తో పోయేవారు ఉంటారు, గాయాలకు వెంటనే కనుక వైద్య సహకారం అందకపోతే పోయేవారు ఉంటారు. కాబట్టి ప్రస్తుతానికి 300 అనుకుంటున్నాం కాబట్టి మీరు చెప్పినట్టుగా లేదా మనం ఊహిస్తున్నట్టుగా 500 ఇది వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం అంతిమంగా జరిగిపోయిన దాన్ని మనం ఏమి చేయలేము కాబట్టి అసలు భవిష్యత్తులో ఏమి చేయబోతుంది ఈ రైల్వే శాఖ?
ఇలాంటి ప్రమాదం మరెక్కడా మరోసారి జరగదు అనే హామీ మనకి ఇవ్వగలుగుతుందా ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరపున రైల్వే శాఖ కానీ? సో మరణించిన వారికి వారికి నిజంగా జరగ ఇవ్వాల్సినటువంటి ఇదైతే ఏదైతే ఆసరా ఏదైతే ఉందో లేదా నష్టపరిహారం ఏదైతే ఉందో అది సక్రమంగా ఇవ్వగలుగుతారా? చిట్ట చివరి వరకు ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా, అవి టెక్నికల్గా సాంకేతికంగా ఇవ్వలేవు ఇవ్వలేవు అనకుండా ఇది జరిగి తీరాల్సినటువంటి విషయం. ఇక రెండోది, కొత్తగా వస్తున్నటువంటి సాంకేతిక అంశాలని మరింత మెరుగుగా, ఎక్కడ ఫెయిల్ అయింది మన సాంకేతిక శాటిలైట్ ఆధారితంగా జరుగుతున్నటువంటి ట్రాక్ అవుతున్నటువంటి జీపీఎస్ ద్వారా ట్రాక్ అవుతున్నటువంటి ఈ రోజుల్లో ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు తప్పిదం? సో ప్రధాని చెప్పడం బట్టి మేము తీవ్రంగా శిక్షిస్తామనేటువంటి పదం వాడారు. ఇప్పుడు మనందరికీ మరొక విషయం వస్తోంది, దీని వెనకాల ఏమన్నా కుట్ర కోణం దాగి ఉందా అనేటువంటిది. ఈ రెండూ బయటపడాల్సిన అవసరం ఉందండి. కుట్ర కోణం కూడా బయటికి రావాలి, ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో మానవ తప్పిదం జరిగింది, ఎవరు బాధ్యులు, ఏ స్టేషన్లో నిజంగా ఆపి ఉండాల్సింది కోరమాండల్ని, లేదా హెచ్చరించి ఉండాల్సింది. ముందు ఒక ప్రమాదం జరిగి ఉంది అనే హెచ్చరిక కనుక కోరమాండల్ డ్రైవర్కి వెళ్ళి ఉంటే ఆ ఉద్దేశంలో ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ముందే ఆగి ఉండేవాడు, స్లో అయి ఉండేవాడు, ముందుగా నెమ్మదిగా తను ఎటు వెళ్తున్నాడు ఏమి వెళ్తున్నాడు ఏమీ సమాచారం లేనిప్పుడు ఇక అదే వేగంతో తను దీంతో వెళ్ళిపోయి ఏ లైన్ మీద వెళ్తున్నానో చూసుకోకుండా చేసేసాడు కాబట్టి, జరిగిపోయింది కాబట్టి. మరి దీన్ని ఇంతవరకు రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారు ఇంతవరకు నోరు విప్పి ఏమీ చెప్పినట్టుగా లేదు. బహుశా ఆయన ఏం చేస్తాడు, ఏం తీసుకుంటాడు అనేటువంటిది మనం చూడాల్సిన విషయం. సో రాజకీయ పరమైనటువంటి విమర్శలు, ఎత్తి పొడుపులు ఇవన్నీ కూడా శరం మావులేండి, ఇలా జరుగుతూనే ఉంటాయి. రైట్, విక్రమ్ గారు వినపడుతుందండి? ఇప్పుడు వినిపిస్తుంది.